ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులకు త్రేయక సర్వేశ్వరుని నామమున శుభములు. కథోలిక శ్రీసభ సత్యోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. అతని యొక్క ఏకసుతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము అను వేద సత్యమును గూర్చి పరిశీలిస్తున్నాం. ఇదివరకే మనము యేసు క్రీస్తు అనుపదాల యొక్క అర్థాన్ని పరిశీలించాం. ఇప్పుడు యేసును దైవకుమారుడు అనే విషయాన్ని పరిశీలిద్దాం. పూర్వ నిబంధనలో దేవదూతలకు రాజులకు ప్రత్యేకమైన వారికి దేవుని కుమారులు అని పిలిచారు. ఆ పదము వారికి ఉపయోగించబడింది. అలాగే ఇజ్రాయేలు ప్రజలకు కూడా ఆ పదము దేవుని కుమారుడు అనే పదము ఉపయోగించబడింది. అయితే ఇది ఒక దత్తత అను విషయాన్ని సూచిస్తుంది. ఇక్కడ దేవునికి తన సృష్టి అయిన మానవులకు ఒక ప్రత్యేకమైన విశేషమైన అత్యంత సన్నిహితమైన ఒక సంబంధాన్ని ఈ పదము సూచిస్తుంది. అనగా ఈ విధంగా సకల మానవులు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అనే విషయాన్ని అక్కడ పరిశీలిస్తున్నాం. దేవుని కుమారులు అన్నప్పుడు దేవునికి మానవులకు ఉన్నటువంటి ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మాత్రమే అది సూచిస్తూ ఉంది. అనగా భూలోకములో ఒక తండ్రి తనకు జన్మించినటువంటి కుమారునికి ఉన్నటువంటి బంధము కాదు. దేవుని కుమారులు అన్నప్పుడు ఆ దేవునితో ఒక విశేషమైన ప్రత్యేకమైన అనుబంధము ఉందని ఆ పదము సూచిస్తుంది. కనుక ఈ విధంగా పూర్వకాలములో దేవునికి సన్నిహితమైన వారిని, దేవుడు ఎన్నుకున్న వారిని, దేవదూతలను, ఇజ్రాయేలు ప్రజలను దేవుని కుమారులు అన్నారు. ఆ విధంగా ఆ పదము అందరికీ ఉపయోగించటము జరిగింది పాత నిబంధనలో. అలాగే పూర్వ నిబంధనలో మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని కుమారుడు అని వారు అన్నారు. కనుక మెస్సియా దేవుని కుమారుడు అన్నప్పుడు ఈ మామూలు అర్థంలోనే, అనగా మెస్సియాకు దేవునికి ఒక ప్రత్యేకమైన సంబంధము, అనుబంధము ఉందనే అర్థముతో తప్ప నిజంగా దేవుని కుమారుడు అని ఆనాడు వారెవరూ కూడా ఊహించలేదు, విశ్వసించలేదు. అయితే వారు మెస్సియా దేవుని కుమారుడు అని వారు విశ్వసించారు. ఇక మామూలు అర్థంలో మాత్రమే వారు ఆ విధంగా విశ్వసించారని మనము గుర్తించాలి. కొంతమంది ప్రభువును చూచి దైవకుమారుడు అన్నప్పుడు కూడా ఆ అర్థంలోనే అక్కడ మనము వారు తెలియజేశారని, వారు భావించారని, విశ్వసించారని మనము గమనించాలి. కనుక ఆ విధంగా దేవుని కుమారుడు అంటే ప్రత్యేకమైన అనుబంధము కలవాడే అని. అలాగే మనము పేతురు గారు కూడా విశ్వాసాన్ని, ప్రభునందు విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు
నీవు సజీవ దేవుని కుమారుడవు అని పేతురు గారు అన్నారు. సజీవ దేవుని కుమారుడవు, ఇక్కడ ప్రభు యొక్క సమాధానాన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. మొదటిది, పేతురు గారు మాత్రము నీవు సజీవ దేవుని కుమారుడు అన్నప్పుడు ఆయన ఆనాడు ఉన్నటువంటి ఆ సామాన్యమైన అర్థముతోనే ఆయన తెలియజేశాడు. మిగతా ప్రజలందరూ కూడా మెస్సీ అని ఏ విధంగా దేవుని కుమారుడు అనగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని వారు విశ్వసించినట్లుగానే పేతురు గారు కూడా ఒక విధంగా సామాన్యుల వలె తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన సమాధానాన్ని బట్టి ఇదిగో యోనాపుత్రుడైన సిమోను ఈ విషయం నీకు తెలియజేసినది రక్త మాంసములు కావు, నా దేవుడే నీకు తెలియజేసి ఉన్నారు, తండ్రియే నీకు తెలియజేసి ఉన్నారు అని అన్నప్పుడు ఒక విధంగా యేసు ప్రభు తన పుత్రత్వాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అంతేగాని పేతురు నిజంగా ఆయన దేవుని కుమారుడని విశ్వసించాడని కాదు. అక్కడ యేసు ప్రభు పేతురు ప్రకటించినటువంటి విషయం సత్యము కనుక, దేవుని కుమారుడు కనుక తాను యేసు ప్రభు అక్కడ ఆ పేతురు గారిని మెచ్చుకున్నప్పుడు ఆయన మామూలు అర్థంలో చెప్పినప్పటికీ ఆ పేతురు గారు మామూలుగా చెప్పినప్పటికీ అది అసలు శిస్సులైన సత్యమని యేసు ప్రభు అక్కడ దృఢపరుస్తూ ఉన్నారు. కనుక నా తండ్రియే నీకు విషయాలు తెలియపరుచున్నారు. పేతురు గారి భావం ఎలాంటి ఉన్నప్పటికీ పేతురు పలికినటువంటి ఆ సత్యము సజీవ దేవుని కుమారుడవు అని చెప్పినప్పుడు అది ఒక యథార్థమని నిజమైనదని వాస్తవమైనదని యేసు ప్రభు అక్కడ దృఢపరుస్తూ ఉన్నారు. ఆ విధంగా పేతురుకు మామూలు అర్థమైనప్పటికీ యేసు ప్రభు మాత్రము అది వాస్తవమని యథార్థమని అక్కడ ప్రభు రుజువు చేస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా తన దేవునితో తండ్రితో ఆయన నిజమైన కుమారుడు అని అక్కడ పేతురు గారికి తెలియపరుస్తున్నారు. ఈ విధంగా యేసు ప్రభు తన గురించి తాను తెలియజేసుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగాను ఆయన దేవుని కుమారుడును అని తెలియపరుచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు మాత్రము తాను దైవ కుమారుడునని ప్రత్యక్షంగా చెప్పిన పరోక్షంగా చెప్పిన ఆయన మాత్రము నిజమైన తండ్రి కుమారుల బంధాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అంటే సారూప్యంగా కాదు, దత్తతగా కాదు, వాస్తవంగా నిజంగా యథార్థంగా ఆయన సంపూర్ణంగా దేవుని కుమారుడును అని ప్రకటించుకుంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగాను ఈ మాటను తెలియజేస్తున్నారు, ఈ సంబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా తాను నిజంగా దేవుని యొక్క కుమారుడునని ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన దేవుని గురించి మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభు తండ్రి తండ్రి అనే పదాన్నే ఉపయోగించారు, మీ తండ్రి నా తండ్రి. అక్కడ ఆయన దేవుని తండ్రి అంటున్నప్పుడు మామూలు మానవులు దేవుని తండ్రి అని పిలిచినట్లు కాదు, తనేమిటో తెలుసు కాబట్టి ఆయన అక్కడ దేవుణ్ణి తండ్రి అని పిలిచినప్పుడు అది యథార్థమైనదిగా నిజమైనదిగా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. పరలోక భూలోకములకు అధిపతివైన తండ్రి, తండ్రి
నీ విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. అక్కడ ప్రభు మరొక మాట అంటూ ఉన్నారు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు, తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు. కనుక అక్కడ మనకు కనపడే విషయము, మామూలు మానవులకు, ప్రజలను, చివరికి యేసును కూడా దేవుని కుమారుడు అన్నప్పుడు వారు ఉపయోగించినటువంటి లేక వారి అర్థము మామూలు అర్థము. కానీ ఇక్కడ యేసు ప్రభు, నా తండ్రికి నేను తెలుసు, నేను తండ్రికి తెలుసు. కొంచెం విరామం తర్వాత ఈ విషయాన్ని మరింతగా పరిశీలిద్దాం. తిరిగి స్వాగతం. కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు, తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు అని ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆ విధంగా తాను ఏమిటో, తాను ఎవరో ఆయనకు స్పష్టంగా తెలుసు. తాను దేవుని కుమారుడను, దేవుని తండ్రి అని చెప్పినప్పుడు మామూలు అర్థంలో, అనగా అంతకుముందు ప్రజలందరూ ఆలోచించిన అర్థంలో కాక, తాను నిజమైన, యథార్థమైన, సత్యమైన, పరిపూర్ణమైన దేవుని కుమారుడును అని అక్కడ తెలియజేస్తున్నారు. అనగా ఆ అర్థము నిజమైనటువంటి అర్థము, నిజంగా కుమారుడు. ఈ విధంగా ఆయన తనను గురించి తాను తెలియజేస్తున్నారు. అనగా మామూలు ప్రజలు దేవుని కుమారులు అన్నప్పుడు ఉన్నటువంటి అర్థముతో కాక, తాను దేవుని నిజమైన కుమారుడను అని అక్కడ తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఆయన మాట్లాడినప్పుడు బహుశా ప్రజలకు దాని పూర్తి అర్థము ఆనాడు తెలియలేదు. కానీ ప్రభు తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కుమారుడు ఆ తండ్రిని గురించి ఎవరికి ఎరింగింప ఇష్టపడినో వారు మాత్రమే తెలుసుకోగలరు అంటున్నారు. కుమారుడు నెమ్మదిగా తనకు తండ్రికి ఉన్నటువంటి బంధాన్ని తెలియజేస్తూ ఉండగా, నెమ్మదిగా సంఘము, విశ్వాసులు ఆ తర్వాత ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇక యేసు ప్రభు అనేక ఉపమానాల్లో కూడా దేవుడు తండ్రి అని, ఆయన కుమారుడు అని తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు మనము ద్రాక్ష తోట ఉపమానాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, సేవకులను పంపిన తర్వాత ఆ కాపులు, ఇదిగో కుమారుడు వారసుడు వస్తున్నాడు, ఈయన చంపినట్లయితే యాస్తంతా మనకు దక్కుతుందని అక్కడ వారు తలపోశారు. కనుక ఆ విధంగా యేసు పరోక్షంగా తాను దేవుని కుమారుడను అని తెలియజేస్తున్నాడు. అలాగే ఇద్దరు కుమారుల ఉపమానంలోను, దొరుకు చిన్నవాడి ఉపమానంలోను, వీటన్నిటిలోనూ ఆయన దేవుడు తండ్రి అని తెలియపరుస్తున్నారు. యేసు ప్రభు ఆ తర్వాత శిష్యులను కూడా తండ్రి అని పిలువమని తెలియజేస్తున్నారు.
వారికి ఆదేశించి ఉన్నారు. అదిగో వారికి ప్రార్థన నేర్పిస్తూ మీరు దేవుని తండ్రి అని పిలువమని వారికి తెలియజేసి ఉన్నారు. పరలోకమందున్న మా యొక్క తండ్రి అని వారికి నేర్పించి ఉన్నారు. కనుక ఆయనను విశ్వసించువారు ఆయన శిష్యులు కూడా తండ్రి దేవుని తండ్రి అని పిలవమని తెలియజేస్తున్నారు. అయితే అంత మాత్రం చేత ఆయన దేవుని కుమారుడు ఎలాగో మనం కూడా అలాగే దేవుని కుమారులము అని చెప్పటానికి లేదు. ప్రభు యొక్క అర్థం అది కూడా కాదు. దేవుని తండ్రి అని పిలిచినప్పుడు ఆయన నిజమైన కుమారుడు, మనము దత్తపుత్రులము. పౌలు గారు తెలియజేసినట్లుగా మనము దేవునికి కుమారుని యందు, యేసుక్రీస్తు నందు మనము దేవునికి దత్తపుత్రులము అవుతూ ఉన్నాము, దత్తబిడ్డలము అవుతూ ఉన్నాము. కాగా ఆయనను అంగీకరించి విశ్వసించు వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యమునిచ్చినని యోహాను గారు 1:12 మనకు తెలియజేస్తున్నారు. కనుక మన యొక్క కుమారతత్వం దేవుని కుమారుని వలన మనకు కలిగినదే కానీ మనము ఆ దేవునికి యేసుప్రభు ఏ విధంగా కుమారుడో ఆ విధంగా మనము కుమారులమని అర్థము కాదని మనం ఇక్కడ గ్రహించాలి. కనుకనే ఒక్కోసారి యేసుప్రభు అంటారు, మీ తండ్రి నా తండ్రి, మీ తండ్రి నా తండ్రి అని కొంచెం అక్కడ తేడా చూపిస్తూ ఉంటారు. ఆయన అందరికీ తండ్రియే, యేసుప్రభువుకు తండ్రియే, మనకు తండ్రియే, కానీ రెండు కూడా ఒకే అర్థములో కాదు. ఆయన నిజమైన కుమారుడు, మనము దత్తపుత్రులము, దత్తత చేసుకోబడిన వారము అనేటటువంటి విషయాన్ని అక్కడ మనము మర్చిపోరాదు. అలాగే యేసుప్రభు యొక్క బాప్తిజం సమయంలోనూ, తాబోరు పర్వతం మీద ఆయన మహిమ పరబడినప్పుడును తండ్రియే ప్రత్యక్షంగా సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు అని. మనం ఇందాక చెప్పినట్లుగా తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు. కనుక తండ్రి కుమారుని గురించి సాక్ష్యమిస్తున్నారంటే ఆయన మామూలు అర్థంలో మనకు అక్కడ తెలియజేయటం లేదు. ఈయన నా ప్రియమైన కుమారుడు అన్నప్పుడు ఆయన నిజంగా నా కుమారుడని దేవుడే స్వయంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఆయన దేవుని కుమారుడని అక్కడ దేవుని సాక్ష్యమే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తండ్రియే, దేవుడే యేసు తన కుమారుడని తెలియజేసి ఉన్నారు, ప్రకటించి ఉన్నారు. యేసు కూడా ఒక్కొక్కసారి తనను తాను దేవుని కుమారుడనని తెలియజేసుకున్నాడు. ఇక్కడ మరొక అర్థము మనకు కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకము రక్షించుటకు పంపించి ఉన్నాడని యోహాను సువార్త 3:16 మనం వింటూ ఉన్నాము. దేవుడు లోకమును ప్రేమించి దాన్ని రక్షించుటకు తన కుమారుని పంపించాడని. ఇక్కడ యేసు ప్రభు ఒక మానవుడిగా పుట్టిన తర్వాత కుమారుడు అని కాదు, దేవుడు లోకాన్ని ప్రేమించి, అనగా లోకమునకు ముందే, ఈ సృష్టికి ముందే తాను దేవుని కుమారుడునని అక్కడ యేసుప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. అనగా
దేవుడు యస్సు ప్రభు భూలోకములో పుట్టిన తర్వాత దేవుని బిడ్డ కాలేదు. లోక సృష్టికి పూర్వమే ఆయన దేవుని బిడ్డ అయి ఉన్నాడు. అదే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు పంపించున్నాడు. ఆ విధంగా యేసు ప్రభు లోక సృష్టికి పూర్వమే దేవుని కుమారుడై ఉన్నాడని తెలియజేస్తున్నారు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం, యూదులతోటి ప్రభు ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు, యూదులు తనను పదే పదే విమర్శిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వారికి తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 36వ వచనము, అట్లయిన తండ్రి నన్ను ప్రతిష్ట చేసి ఈ లోకమునకు పంపెను, అట్టి నేను దేవుని కుమారుడను అని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నావని నిందారోపణ చేయుచున్నారా? అదిగో వారు దేవుని కుమారుడను అంటే దేవుడను, ఇది యూదులకు నచ్చలేదు. దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం, ఇది వారికి నచ్చలేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు, నా తండ్రి నన్ను ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించి ఉన్నారు. కనుక ఆ విధంగా లోక సృష్టికి పూర్వమే తాను దేవుని కుమారుడనని మరొకసారి వారికి తెలియజేస్తున్నాడు. యూదులు అనేక మందిని దేవుని కుమారులు అన్నారు, రాజులను అన్నారు, అది అంతవరకు వారు ఒప్పుకున్నారు. కానీ యేసు ప్రభుని నేను దేవుని కుమారుడు అన్నప్పుడు వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? అక్కడ దేవుని కుమారుడు అంటే యేసు ప్రభు తనను తాను దేవుడని ప్రకటించుకుంటున్నారు కాబట్టి వారికి అభ్యంతరంగా ఉన్నది. కానీ ఇక్కడ వాస్తవాన్ని యేసు ప్రభుయే ప్రకటిస్తూ ఉన్నాడు, నేను తండ్రి పనులను చేయనిడల మీరు నన్ను నమ్మవద్దు. కనుక ఆ విధంగా దేవుని కుమారుడు దేవుని పనులనే చేస్తూ ఉన్నాడు. మరొక మాటలో మనం చెప్పాలంటే ఆయన చేసే పనులన్నీ దేవుని పనులు కాబట్టి ఆయన దేవుని కుమారుడు, దేవుడు అని అక్కడ ప్రభు ప్రత్యక్షంగా తన గురించి తాను తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అనేక మంది సాక్ష్యం వలన, తనకు తాను సాక్ష్యమిచ్చుకోవటం వలన తాను దేవుని కుమారుడనని తెలియజేసుకుంటూ ఉన్నాడు. ఇక మన ఇతరుల సాక్ష్యం కూడా చూడవచ్చు. చిలువ చెంత రోమన్ సైన్యాధిపతి కూడా ఇదిగో ఈయన నిజంగా దేవుని కుమారుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వాస్తవానికి మనము పాస్కా పరమరహస్యములో మాత్రమే యేసు ప్రభుని దేవుని కుమారుడిగా మనము అంగీకరించగలము, తెలుసుకోగలము. దాని పూర్తి అర్థాన్ని కేవలము ఆయన యొక్క పునరుద్ధానంలో మాత్రమే మనము తెలుసుకోగలము. అలాగే దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడని స్త్రీ సభ ఆది నుండి కూడా విశ్వసిస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.